నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై అక్టోబర్ నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓం गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुम् हवामहे कविं कवीनाम् उपमस्रवस्सवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सीतसाधनं प्रणो देवी सरस्वती శ్రీ గురు శ్రీ మహాగణాధిపతిభ్యో వాగ్దేవి మహాద్రస్పతి గ్రహ సంచారాన్ని బేరీజు వేసుకుని పరిశీలిస్తే మకర వారికి ఈ అక్టోబర్ నెలలో ఆరోగ్యం బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో ఆశించిన ఉన్నత పదవులు లభించేటువంటి సూచనలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి అంటే ఉద్యోగ అవకాశాలు సంతానం ఇలాంటివి ఆ జాతకాలు చూసుకొని పుట్టినప్పుడు ఉండేటువంటి జాతకాలు చూసుకొని వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఏ దిశ నడుస్తుందో ఆ స్థానాల్లో ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో అవన్నీ చూసుకుని చెప్పాలి అయినప్పటికీ కూడా కొంతవరకు ఈ నిరుద్యోగులకి ఉద్యోగం అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి వీలవుతుంది ధనాదాయం బాగా ఉంది అయితే ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి అది శుభవ్యయం అన్నమాట అక్టోబర్ నెలకు అన్ని రంగముల వారికి చేసే వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి లాభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పోగలుగుతారు మిత్రుల సహకారం కొత్త వాహనాలు కొనుగోళ్లు సౌఖ్యం లభిస్తుంది సంతాన రీత్యా సుఖ సంతోషాలు లభిస్తాయి సమాజంలో గౌరవం వినవడుస్తుంది అంటే ఇవన్నీ చెప్తున్నారు కదండి మీరు ఈ విశేషాలన్నీ కూడా ఉంటాయని చెప్పారు కదా శర్మగారు ఎలా సమర్థిస్తారు వీటిని అని మీ ప్రశ్న ఇప్పుడు దానికి సమాధానంగా మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ సంచార ప్రభావం ఏ విధంగా పరిశీలన చేస్తే పరిశీలన చేస్తే ఏ విధంగా ఇదిగో ఈ చెప్పుకున్నటువంటివి మనకి లభించబోతున్నాయో ఈ మకర రాశి వారికి అర్థమవుతుంది ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుందాం ఇప్పుడు విశ్లేషణ చేద్దాం గురువు తీసుకుందాం గురుగ్రహం ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు ధనుర్ రాశిలో సంచరిస్తూ ఉన్నారు మకర రాశి వారికి ధనుర్ రాశి ఏ రాశి అవుతుందండి వ్యయరాశి అవుతుంది గురువు శుభుడు కదా ఆయన స్థానంలో ఆయనే సంచారం చేస్తున్నాడు కదా అంటే వ్యయస్థానానికి అంటే మకర రాశి వారికి వ్యయస్థానాధిపతి గురుడు గురుడు శుభుడు కాడు శుభవ్యయం చేయిస్తాడు ఆ విధంగా మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది ధనాదాయం బాగా ఉంటుంది ఎందుకంటే గురువు ధనకారకుడు కాబట్టి ధనాన్ని ఇస్తాడు తర్వాత అంటే తర్వాత శని శని దేవుడిని మనం పరిశీలన చేసుకుందాం ఈ నెల అంతా కూడా శని దేవుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శనిదేవుడు నెలంతా కూడా అక్కడే ఉంటారు అంటే మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశికి అధిపతి అయినటువంటి వాడు మీ రాశిని బాగు చేయండి దానికి వేలు చెప్పేదే ఉంది కాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు మకర రాశి వారికి శని ఏలనాడు శని దోషమనో ఇంకోటనో ఇంకోటనో చాలామంది భయపడుతూ ఆందోళన చెందుతూ ఏమంటే మీరు ఇంకా ఎప్పుడు పెడతారు ఈ మకర రాశి ఇంకా రాలేదే అని చెప్పినట్టు మాకు మెసేజెస్ విపరీతంగా వస్తూ ఉన్నాయి నాకు కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాం మూలంగా చాలా కార్యక్రమాలు అందువలన పెళ్ళడంలో కొంత ఆలస్యం అవుతుంది కాక రోజుకి మూడు ఎపిసోడ్స్ కంటే మనం అప్లోడ్ చేయడానికి వీలు లేదు అది కూడా ఒక వీలుంది అందుకోసం మీ రాశి ఫలితాలు ఈ విధంగా కొద్దిగా ఆలస్యం జరిగింది అయితే ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని మనం చెప్తున్నాం ఏం శని దోషం మీకు వర్తించదు ఎందుకనే గారు ఏ అధిపతి వేయంలో ఉన్నాడు శని మీకు చాలా ఆనందదాయకంగా ఉన్నారు ఆయన శని పైగా ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మీ రాశిలో ఆ రాశికి అధిపతి అయినటువంటి శనిదేవుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా మీకు ఏళ్ళనాడు శని ఏమిటి ఏ అనేటువంటిది మీరు మర్చిపోండి ఏ ప్రాబ్లం లేదు ఆనందంగా ఉన్నాడు భయభ్రాంతం చెందవలసినటువంటి అవసరం ఏమాత్రము లేదు ఆందోళన చెందవలసిన విశేషం ఏమాత్రము లేదు చాలా బాగా ఉన్నది మకర రాశి వారికి కార్యసాధన చేస్తారు ఎందుకంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కార్య సాధన చేస్తారు తర్వాత వ్యవసాయదారులకు కూడా చాలా బాగా ఉంటుంది కుజగ్రహ సంచారం శని గ్రహ సంచారం వీటిని బట్టి వ్యవసాయదారులకు ఎలా ఉంటుందో చెప్తాం అది కూడా చాలా బాగా ఉంది వారికి కూడా తర్వాత దిగుబడి వాళ్ళకి కూడా బాగా వచ్చే సూచనలు కనపడుతున్నాయి అట్లాగే ఈ శని ల్యాబర్ ఓరియంటెడ్ అందువల్ల ఏంటంటే పారిశ్ర పారిశ్రమల్లో ఆ పారిశ్రామికవేత్తలకి కార్మికులకి కూడా మంచి సత్సంబంధాలు ఉంటాయి ఇప్పుడు అందుకోసం ప్రొడక్షన్ బాగా వస్తుంది కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళ పారిశ్రామికవేత్తలకి పురోభివృద్ధి జరుగుతుంది ఇవి ఇంతవరకు మనం గురుగ్రహం శని గ్రహం ఈ రెండింటి యొక్క విశేషాలు బట్టి పై విషయాలు చెప్పుకున్నాం గురువు చాలా సంచారం బాగుంది శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకేం కావాలండి మకర రాశి వారికి రాశ్యాధిపతే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఆ రాశిని అన్ని విధాలుగాను ఆయనే చూసుకుంటాడు ఇంకా మిగతా విశేషాలే మనమే పట్టించుకోకలా అది మీ రాశికి ఉండేటువంటి మీకు ఉండేటువంటి యొక్క యోగ ఫలం ఇప్పుడు రాహువు ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నారు రాహుగ్రహం రాహువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహుగ్రహం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మొన్న ఇరవై మూడు వరకు కూడా మిథునంలో సంచారం చేసి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు తర్వాత క్లాక్ వైజ్గా ఆయన వాళ్ళు తిరుగుతారుగా సంచారం చేస్తారు కాబట్టి వృషభ రాశిలోకి వెనక్కి వచ్చారు వృషభ రాశి రాహుకి ఉచ్చరాశి కాబట్టి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు ఇప్పుడు మీకు ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు మకర రాశికి వృషభ రాశి ఏమవుతుందండి మకరం కుంభం మేనం మేషం వృషభం ఐదవ రాశి అయింది అంటే ఐదవ రాశి దేనికి సంతానం సంతాన స్థానానికి అది సూచన సంచార స్థానమే ఐదోది అంటే అంటే మకర రాశి వారికి ఐదవ రాశిలో వృషభ రాశిలో రాహుగ్రహం ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఏం చెప్పుకోవాలి మనం సంతానానికి మీ సంతానానికి మంచి అభివృద్ధి ఉంది వాళ్ళు అనుకున్నటువంటి యొక్క కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది అని చెప్పాలి ఇంకా పైగా అక్కడ రాహు ఏ విధంగా సంచారం చేస్తున్నాడు అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చూడండి మీకు శనిదేవుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ రాహువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది మీకు సంతాన స్థానం అయింది కాబట్టి సువర్ణమూర్తి అనంగానే మీకు అందరికీ అర్థమైపోయింది ఇంకా మన ఛానల్లో మూర్తి మంతం ఎక్కువగా చెప్పుకుంటాం మనం మొదటి నుంచి కూడా మనకు అదే అలవాటు అందుకని సువర్ణమూర్తిగా సంచరించేటువంటి యొక్క రాహువు అన్ని విధాలా కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు ముఖ్యంగా మీ సంతానానికి మంచి ఫలితాన్ని ఇస్తాడు సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తూ ఉంటే తల్లిదండ్రులకు అంతకంటే కావాల్సిందే ఉంటుందండి వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం కాబట్టి రీత్యా మీకు ఆనందం లభిస్తుంది సంతోషం లభిస్తుంది అంటే కేతు కేతుగ్రహం ఏ ఎక్కడ సంచారం చేస్తున్నారో వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మకర రాశికి వృష్టికి రాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే లాభంలో కేతువు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు లాభరా లాభం అంటే దాని పేరులోనే లాభం ఉంది అంటే అన్ని రంగాల వారికి కూడా అన్ని విధములా కూడా లాభం చేకూరుతుంది ఈ యొక్క అక్టోబర్ నెలలో అని చెప్పి చెప్పాలి పైగా ఆ కేతువు కూడా ఏ విధంగా సంచారం చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు చూసారా మీకు ఇంకా ఎందుకంటే ఏం కావాలండి శని సంచారం బాగా ఉంది రాహు సంచారం బాగుంది కేసు సంచారం బాగుంది గురు సంచారం బాగుంది ఇన్ని గ్రహముల యొక్క సంచారం ఆనందదాయకంగా ఉంది మకర రాశి వారికి ఇంకేంటంటే కేతువు ఆధ్యాత్మికం ఆయన తత్వం తత్వం అంటే మీలో కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది ఈ నెలలో కొన్ని పునాదులు ఉంటుంది పూర్వం కంటే కొంత మార్పు మీకు తప్పకుండా వస్తుంది అంటే మనం ఏదో మన మన తల్లిదండ్రులు మనకి ఈ జన్మనిచ్చారు విద్యాబుద్ధులు గడిపించారు ఏదో మనకి తోచినటువంటి మనకి తగినటువంటి యొక్క ఉద్యోగమో వ్యాపారమో ఏదో మనం చేసుకుంటాం తర్వాత పెళ్లి పేరంటని చేస్తారు మనం కూడా మనకు కూడా సంతానం కలుగుతుంది వాళ్ళ గురించి తాపత్రయపడుతూ ఏదో వాళ్ళని బయట తీసుకోవడానికి చదువు చెప్పించడానికి ఇవి దీంట్లో పడి కొట్టుకుంటూ ఉంటాం ఇంతేనా ఈ జీవితం ఇంకా ఏదైనా అసలు దీనికంటే మించింది ఏదైనా ఉందా అసలు ఎన్ని జన్మలు ఎత్తితే ఈ నరజన్మ మనకొచ్చింది ఈ నరజన్మని మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంది కదా ఆ వచ్చే జన్మలో మళ్ళీ ఈ నరజన్మే వస్తుందని గ్యారంటీ ఏముంది ఈ జన్మలో మనం చేసినటువంటి విశేషాలు ఏమున్నాయని ఇలాంటి ఆలోచనలు కనీసం ఇప్పటి నుంచి అయినా రోజు నుంచి అయినా కనీసం ఈ సమాజం గురించి మన మన నేనెవరిని అనేటువంటి విశేషం గురించి అయినా ఆలోచన చేసుకుందాం అనే ఆ తత్వం ఈ రాశి వాళ్ళకి కేతువు కలిగిస్తాడు స్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేసే కేతు అందుకని ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో కూడా మీరు దాన్ని ఎంట్లో పాల్గొనేటువంటి యొక్క అవకాశాలు లభిస్తాయి ఆలోచన సరణ మీలో ఇవి కూడా ప్రవేశిస్తాయి ఈ అక్టోబర్ నెల నుంచి ఇంకోటి ఏంటంటే కేతువు కుజగ్రహం ఇంటూ సంచరిస్తున్నాను అంటే వృషిక రాశి వృషిక రాశి అధిపతి ఎవరు అండి కుజుడు కుజుడు అంటే ఎవరు టెక్నికల్ మ్యాన్ టెక్నికల్ ఇంజనీరింగ్ అంతా కూడా కుజుడే అంటే ఇంజనీరింగ్ ఇన్ని లక్షల మంది సంవత్సరం అయ్యేటప్పుడు బయటకు వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా కుజుడు యొక్క అనుగ్రహం లేనిదే ఇంజనీరింగ్ సీట్ రాదు అందుకనే కుజుడు ఆ ఇంట్లోనే ఇప్పుడు కేతు ఉన్నాడు ఇప్పుడు స్థితిలో సంసారం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ లాభస్థానం అయిపోయింది అది కాబట్టి మీ పిల్లలకి లేదా ఈ ఈ రాశి విద్యార్థులకి ఇంజనీరింగ్లో సీట్లు వాళ్ళ కావాలని ఆశిస్తే తప్పకుండా వస్తుంది అది ఏ వారు ఏ దీంట్లో ఆశిస్తే అది వస్తుంది ముఖ్యంగా ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సెస్కి ఇచ్చేటువంటి కుజుడి యొక్క క్షేత్రమైన వృషిక రాశిలో ఉచ్చకేతు సంచారం చేస్తూ ఉన్నాడు అది మకర రాశి వారికి లాభ అయింది కాబట్టి తప్పకుండా దాంట్లో సీట్లు వస్తాయి ఇంకోటి చంద్ర కుజుడికి ఓషధీనాం చంద్ర అని చెప్పినని చంద్రుడి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండేటట్లయితే ఒరిజినల్గా మీ జాతకాల్లో మెడిసిన్లో సీట్ వస్తుంది నీట్ నీట్ రాసి దాంట్లో పరీక్షలు ప్యాస్ ఇప్పుడు మనం రవి యొక్క సంచారం తీసుకుందాం రవి సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కన్యారాశిలో సంచారం అది కన్యారాశికి అధిపతి గారు ఉండే బుధుడు బుధుడికి రవికి మిత్రత్వం ఉంది వాళ్ళిద్దరు కూడా పరమ మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి భాగ్యంలో సంచారం అది భాగ్యస్థానమైంది మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ మకర రాశి వారికి రవి ఆరోగ్యం భాస్కరాది ఉన్నారు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే రవి ఆ రవే ఇప్పుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భాగ్యాధిపతి అయినటువంటి వాడు అక్కడ సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఆరోగ్యం ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం ఇది ఒకటి నుంచి పదిహేడు వరకు పద్దెనిమిది తర్వాత నుంచి తర్వాత పదింటి రాజస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు రవి రవి ఇక్కడేంటే అంటే రాజస్థానంలో సంచారం చేస్తూ ఉంటే పద్యం తర్వాత ఈ శుక్రుడు ఏంటంటే ఇప్పుడు రవింటూ సంచారం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మనం శుక్రుడు రవింటూ సంచారం చేస్తాడు ఈయనేమో తులారాశిలో సంచారం చేస్తున్నాడు తులారాశికి అధిపతి శుక్రుడే అంటే ఎందుకు చెప్పానంటే తులారాశిలో సంచారం చేస్తున్నారు కదండి పద్దెనిమిది తర్వాత అక్కడ మరి తుల నీచి కదా రవికి ఈ మనకు ఉపయోగపడతారు తర్వాత ఏదన్నా మాకు అనారోగ్యాలు వస్తాయా అంటానికి రవి శుక్రులకి పరివర్తన యోగం ఉంది పద్దెనిమిదిలో కాబట్టి అది కూడా మీకు ఆ స్థానంలో కూడా సంచారం బాగానే ఉంటుంది కుజగ్రహ సంచారం ఏంటంటే కుజగ్రహం ఇప్పుడు అంటే నాలుగో ఈ నెల నాలుగో తారీఖు నుంచి అయిపోయింది అది నాలుగో తారీఖు అయిపోయింది కాబట్టి మీకు నాలుగో తారీఖున ఉదయం పది గంటల పదకొండు నిమిషాల దగ్గర నుంచి వక్రించి కుజగ్రహం మీనరాశిలో ప్రవేశం చేస్తారు మీనరాశికి అధిపతి గురువుగారు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు అది మీకు ఏ స్థానం అయిందండి మూడో స్థానం అయింది మూడంటే ఏమిటి విక్రమస్థానం అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఉన్నారు నాలుగో తారీఖు నుంచి కుజగ్రహం విక్రమస్థానం కాబట్టి విక్టరీ అన్నింట్లో అన్న అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా విజయం చేకూరుస్తాడు కుజగ్రహం ఇప్పుడు శుక్రగ్రహం శుక్రుడు ఇప్పుడు ఒకటో ఒకటి ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు సింహరాశి కాబట్టి సింహరాశి అంటే మీకు అని అష్టమరాశి అష్టమ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క శివుడు శుక్రుడు ఏ మనకి ఏ విధంగా సంచారం ఉపయోగపడతారండి అంటే అష్టమం అంటే ఆరోగ్యస్థానం కదండి ఆరోగ్య స్థానంలో అష్టమంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు అంటే సింహరాశిలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు ఏ విధంగా మేము మనకి ఉపయోగపడతారు అని అంటే ఇదిగో ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా ఆ రవి తులారాశిలో ప్రవేశిస్తాడు అంటే శుక్ర ఇద్దరికీ కూడా పరివర్తన యోగం ఉంది అక్కడ అంటే శుక్రుడు ఇంటో రవి ప్రవేశిస్తాడు రవి ఇంటో శుక్రుడు ఆల్రెడీ ఉన్నాడు కనుక రవిశుక్కి పరివర్తన యోగం ఉండటం మూలంగా చాలా యోగిస్తున్నది శుక్రుడు కూడా కొంతవరకు అని చెప్పాలి ఈ రాశి వారికి ఇరవై మూడు తర్వాత నుంచి ఆయన ఎక్కడ ప్రవేశిస్తారంటే ఇరవై మూడు మధ్యాహ్నం నుంచి కన్యా రాశిలో ప్రవేశం చేస్తారు శుక్రుడు అక్కడ బుధుడు శుకుడు ఉన్నాడు బుధ శుక్కులకి పరివర్తన యోగం ఉంటుంది అది కూడా మీకు బాగా అంటే శుక్రుడు అక్కడ నీచి కూడా బుధుడుంటో శుకుడు సుఖుడుంటో బుధుడు ఉన్నాడు కాబట్టి ఇందాక చెప్పుకున్నాం రవి సుక్కులకి చెప్పుకున్నాం ఇప్పుడు బుధసుక్కులకి పరివర్తన యోగం ఉంది మంచి యోగాలు ఉన్నాయి ఈ నెలలో మకర రాశి వారికి అది కూడా యోగిస్తుంది బుధుడు తులారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రాజ్యస్థానం కాబట్టి వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది అంటే వ్యాపారస్తులకి బాగా ఉంది విద్యార్థులకి గురించి చెప్పుకున్నాం తర్వాత స్త్రీలందరికీ కూడా శుక్కుడు యొక్క సంచారం మూలంగా పర్వాలేదు వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కళాకారులకి పర్వాలేదు బాగా ఎక్కడో కలిసి వస్తుందండి అని చెప్పడానికి అవకాశం లేదు కానీ మొత్తానికి ఏదో జీవనోపాధి కొంతవరకు వెళ్తూ ఉంటుంది అది కళాకారులకు సంబంధించింది వ్యవసాయదారులకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం మరి ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉంటుందని చెప్పుకున్నాం ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం మాసాధిపతులు ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మకర రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదమేమో రాశిలో ఉంటుంది మిగతా పాదాలేమో మకర రాశిలో ఉంటాయి ఉత్తరాషాఢ ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా మీకు శని మాసాధిపతి అవుతాడు ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి కానీ ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు ప్రతి మాసానికి ఆ విధంగా చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటారు అట్లాగే పద్దెనిమిది తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా వస్తారు అందువలన ఉత్తర మకర రాశి వారికి అందులో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం సంభూతం తం నమామిశీశ్వరం ఆ చదువుకోండి ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి సూర్యుణ్ణి ఆరాధన చేసుకోండి సూర్య ఆరాధన సూర్య అష్టోత్రం చదువుకోండి లేదా ఆదిత్యహృద స్తోత్రం చదువుకోండి ఇవి ఏమీ లేకపోతే మాకు అంత తీరుబడి ఉండదండి సమయం పాలన చేసుకోవాలంటే ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై యొక్క పర్యాయం అండి నూట ఎనిమిది మాటలు అండి మీ ఇష్టం తర్వాత పద్దెనిమిది నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి దుర్గా కావచ్చు చదువుకోండి దుర్గామాతకి సంబంధించినటువంటి యొక్క స్తోత్రములు ఏమున్నా సరే అవి రాహుకి కనిపిస్తాయి రాహు యొక్క విల్ పవర్ని తగ్గిస్తాయి అది ఇక శ్రవణ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు తర్వాత కుజుడు మాసాధిపతిగా ఉంటే కొద్దిగా ఎలర్జీ వ్యాధులు అవి కూడా ఇస్తేటువంటి అవకాశం తర్వాత కుజుడు హీమోగ్లోబిన్ కంటెంట్ రక్తంలో తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఎనిమిక్ కండిషన్ అనమాట ఇలాంటి వాటి అన్నింటికి కూడా కుజుడికి మరి ఒకటి నుంచి పదిహేడో తారీఖు కూడా శ్రవణ నక్షత్రం వారికి కొద్దిని మాసాధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చక్కగా చదువుకోండి అది యూట్యూబ్లోకి వెళ్తే ఆది శంకరాచార్యుల వారు మనకు పెట్టిన భిక్ష అది వస్తుంది తప్పకుండా మహానుభావులు పెద్దవాళ్ళు దాన్ని ఆ మంత శ్లోకాన్ని చదివారు మీరు కూడా దాన్ని వారు చదువుతుంటే వింటూ ఉండండి వారితో పాటుగా అంటానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది పద్దెనిమిది తర్వాత నుంచి కూడా కేతువు మాసాధిపతిగా ఉంటారు శ్రవణ నక్షత్రం వారికి కేతువు ఆధ్యాత్మికవాది పర్వాలేదు మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి శ్రవణ నక్షత్రం వారు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని చెప్పాను నా ఆది వారి యూట్యూబ్లో పుస్తకాలు కూడా ఉన్నాయి అట్లాగే సూర్యారాధన కూడా చేయండి కేతుకు సూర్యారాధన సూర్యుడి యొక్క ఆరాధన అదే ఆదిచౌద స్తోత్రం లేకపోతే సూర్యుడి యొక్క నామాన్ని పఠించడం నూట ఎనిమిది నామాలు ఇలాంటివి తర్వాత లక్ష్మి అష్టోత్తరంతో గుంకం పూజ చేసుకోండి ఈ మూడు విశేషాలు ధనిష్ట నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా బుధుడు మాసాధిపతి బుధుడు పద్దెనిమిది నుంచి శని మాసాధిపతి కనుక వీరి బుధుడు మంచి వ్యాపారకారుడు వ్యాపారాలను కూడా కలిసి వస్తాయి తర్వాత మంచి చక్కగా మంట మాట తీరు చాలా బాగా ఉంటుంది విజ్ఞానకారకుడు బుధుడు అలాగే శని కొద్దిగా మందగామె పనులు పూర్తవుతాయి కానీ కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి అందువలన వీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అట్లాగే విష్ణు శాస్త్రనామం పారాయణం చేసుకోండి లేకపోతే వినండి క్యాసెట్ పెట్టుకొని అట్లాగే శని స్తోత్రాన్ని చదువుకోండి అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి వీరి అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తర్వాత సోమ మంగళ బుధ శుక్రవారాలు కలిసి వస్తాయి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితముల్ని వీరికి సంప్రాప్తంతో చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేదన సుఖనోభవంతో స్వస్తి